Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. భయంకరమైన అనారోగ్యం. కారణంగా చాలామంది చనిపోతున్నారు. ఆత్మహత్య మహాపాపం అంటారు. అది పాపం అని తెలిసినా చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచ జనాభా 670 కోట్ల మంది. ఇంచుమించుగా వీరిలో మరణిస్తున్న వారి సంఖ్య 1 సంవత్సరానికి 580 లక్షల మంది. 1 గంటకు 6619 మంది. 1 నిమిషానికి 110 మంది. 1 సెకండ్కు 2. ఇలా ప్రతి సెకండ్కు 2 ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. చిన్నప్పుడు బడిలో అమ్మ ఆవు అని చదువుకున్నాం. ఇప్పుడు అయ్యో ఆత్మహత్య అని ప్రతిరోజు పేపర్లో చదువుకుంటున్నాం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే సొల్యూషన్ ఉన్నదాన్నే సమస్య అంటారు. కానీ అన్ని సమస్యలకు పరిష్కారం చావు మాత్రం కాదని చెప్పే మా ఈ చిన్న ప్రయత్నమే. చిన్న ఈ బుక్ కోసమే కదా నువ్వు చూసింది. వెతికావు కదా, నేను తీసుకొచ్చాను. చూడు, ప్రాక్టీస్ చేయి. Thank you.
తెచ్చి పెట్టుకున్నట్టున్నాడు. చూస్తే పోలా. అరే రాజేష్, ఏంట్రా ఇది, తాగేసి పడిపోయావు ఇలా, పద ఇంటికి వెళ్దాం. ఆత్మహత్యలు ఎక్కైపోతున్నాయి మధ్య. పేపర్ చూస్తే చాలు రేపులు, మర్డర్లు, ఆత్మహత్యలు. ఏ నువ్వేంటి ఇక్కడ, ఫేస్లో టెన్షన్ ఏంటబ్బా? ఆత్మహత్య నువ్వే చేసుకుంటున్నట్టు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, దుఃఖేశావేంటి? తెలిసిపోయిందిలే, ఈ మధ్య ఎప్పుడు నెట్లోనే ఉంటున్నావట. మీ అన్నయ్య అన్నీ చెప్తున్నాడు. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నాయంట్రా. ఎండలకి దమ్దమ్ అవుతుందిరా భయ్. చర్లే కానీ చాయ్ సిగరెట్ చెప్పు. అన్నా రెండు చాయ్ సిగరెట్. చాయ్ ఇచ్చిందిరా భయ్, చాయ్ తీసుకో. ఇంకేంట్రా, రాజేష్ గడే ఏంటరా నీ అబ్బా? రాజేష్ గడే, రే రాజేష్, రైట్ సిగరెట్ తీసుకో. ఏమైందిరా, చాయ్ తాగుతావా? అన్నా ఓ చాయ్ అన్నా. వద్దులేరా. రే రే రాజేష్, వీడు చాలా మారిపోయాడురా. నా పేరు రాజేష్. నేను తెగిన గాలిపటం లాంటి వాడిని. అందరూ నేను మారిపోయాను అనుకుంటున్నారు, చివరికి అన్నయ్య కూడా. ఎవరి జీవితం వారి చేతిలో ఉందంటారు, నిజమే. నా జీవితాన్ని నేనే చేజేతులారా నాశనం చేసుకున్నాను. చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి మత్తు పదార్థాలకు బానిసైపోయాను. దాని నుంచి ఇప్పుడు బయటపడలేకపోతున్నాను. ఏదో తప్పు చేశానన్న భావన నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు నాకు బతకాలన్న ఆశ లేదు, చావడానికి ధైర్యం లేదు. కానీ నేను చావాలి.
ఎందుకంటే నన్ను నేను సమాధానం పరచుకోలేకపోతున్నాను కాబట్టి. ఏంటి, ఆత్మహత్య చేసుకోవాల్సిన వాడు ఇలా సాఫ్ట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం సెటిల్ అయ్యాడనుకుంటున్నారా? ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కథ కొంచెం వెనక్కి వెళ్లాల్సిందే. నేనెందుకు చావాలి? కాళ్ళు లేని బతుకుతున్నాడు, కళ్ళు లేని బతుకుతున్నాడు, కానీ నాకెందుకు? అన్నీ ఉన్న నాకెందుకు? చావను, చావకూడదు, బతుకుతా, బతికి చూపిస్తా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. జననం మరణం అనే రెండు అనంతాల మధ్య సాగే కాంతి కిరణమే జీవితం. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. జీవితాన్ని ప్రేమించలేని వారు ఎప్పటికీ జీవిత సత్యాన్ని గ్రహించలేరు. సమస్యలను ఎదిరించండి, ఒక్కసారి మీ జీవితాన్ని ప్రేమించి చూడండి. మీ జీవితాంతం ప్రేమతో నిండి ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది.
ప్రేమతో మీ పవన్.